అందరికీ నమస్కారం. జనసేన సామాన్యగలం ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం విశాఖపట్నంలోని సౌత్ కాన్స్టిట్యూన్సీలో 31వ వార్డులో ఉన్నాం. ఇక్కడ జనసేన కార్పొరేటర్ క్యాండిడేట్ అయినటువంటి చెరకం పార్వతి గారు ఉన్నారు. ఇక్కడ వర్షంలో కూడా జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు అసలు ఎక్కడ తగ్గకుండా ఎలక్షన్ క్యాంపెయినింగ్ అనేది జరుగుతుంది. ఒకసారి అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయినింగ్ అనేది ఎలా జరుగుతుంది అని చెప్పేసి. నమస్కారం. చెరకం పార్వతి అండి నా పేరు. 31వ వార్డుకి పోటీ చేస్తున్నాను. జనసేన తరఫు నుంచి పార్టీ తరఫు నుంచి నేను పోటీ చేస్తున్నానండి. చెరకం పార్వతి మీడియా మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు. నా పార్టీ మిత్రులకు అందరికీ చాలా ధన్యవాదాలు. పేరు పేరును ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. ఈ రోజు చాలా బాగా అవుతుందండి క్యాన్వాసింగ్. అందరూ జనసైన్య అంటే యువకులు చాలా ముందుకు వచ్చి ఈ వర్షంలో కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారండి. చాలా పాజిటివ్ గా ఉన్నారండి. వార్డులో జనాల నుంచి ఎలాగుందండి? చాలా పాజిటివ్ గా ఉన్నారండి. చాలా మార్పు కోరుకుంటున్నారు జనాలందరూ. ఇదే కంటిన్యూ అవుతే మన పవన్ కళ్యాణ్ సీఎం అవుతారండి ఖచ్చితంగా. పార్వతి గారికి మా నాయకుల తరఫున, నా తరఫున, మన జన సైనికుల తరఫున, వీర మహిళల తరఫున మేము ఉండి ఆవిడకి ఘన విజయం సాధించాలి, పవన్ కళ్యాణ్ గారికి ఒక గిఫ్ట్ ఇవ్వాలని మేము ముందుకు నడుస్తున్నామండి. జై జనసేన. 34వ వార్డు నుంచి నీలం రాజు మత్స్రాజ్ అండి. అన్ని పార్టీలు అంటే క్వార్టర్ ముందు ఒక పూట బిర్యానీకి వస్తారు. కానీ మా జన సైనికులు, మా అధినాయకుడు చెప్పే సిద్ధాంతాలు, ఆడబడుతున్న జాగ్రత్తగా రాత్రి 12 గంటలు నడిపించే ఆ స్వతంత్రం కోసం మేము అందరం జన సైనికులు మనస్ఫూర్తితోటి మేడం గారిని గెలిపించాలని 31వ వార్డు ప్రకారంగా మేము అందరం కంగడం కట్టుకుని గెలిపిస్తాం. భారీ మెజార్టీతో గెలిపించేసి మా స్తత్తేడు చూపించి ఫ్యాన్ రకులు ఓడగొట్టి సైకిల్ కూడా పంచి లైన్ పగలగొడతాం.